అయింది ఫైనల్లీ సర్ప్రైజ్ విజిట్ బెంగళూరు మా అమ్మమ్మ తాతయ్య అండ్ మామ కోసం అనమాట. కాచిగూడ నుంచి అయితే నా ట్రైన్, సో లింగంపల్లి నుంచి ఒక 10 రూపీస్ టికెట్ తీసుకొని కాచిగూడ అయితే బయలుదేరిపోయాను. అక్కడి బుడ్డోడితో ట్రైన్లో అయితే టైంపాస్ అయితే చక్క చక్క అయిపోయింది. సో ఫైనల్లీ అయితే నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే దిగేశాను అనమాట. సో నేను దిగిన ప్లాట్ఫామ్ వేరు, నా ట్రైన్ ఎక్కాల్సిన ప్లాట్ఫామ్ వేరు. సో దానికైతే నేను వెళ్ళిపోయాను, 2 అవర్స్ ఎర్లీగానే వచ్చేసాను అనమాట. లోకల్ ట్రైన్ కాబట్టి మళ్ళీ లేట్ అయితే కష్టం అని చెప్పేసి ముందుగానే వచ్చేసాను. సో నైట్ డిన్నర్కి అయితే మా చెల్లి అండ్ జో కలిపి నాకైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేశారు, మంచిగా కర్డ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో కడుపు నిండా తినేసాను అండ్ ఫైనల్లీ 8:45కి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాను. యాక్చువల్ అక్కడ నుంచే స్టార్ట్ అనమాట. అండ్ ఫైనల్లీ మార్నింగ్ 9:30కి నేను ఎలంక స్టేషన్లో అయితే దిగేశాను. లిటరలీ నాకు ఏం చెప్పాలంటే ఆ ఏరియాస్ ఏమీ నాకు ఐడియా లేదనమాట, ఎందుకంటే ఎప్పుడు మా మామయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళడం తప్పితే నేను ఎక్కడ దిగి నేను బస్సులో వెళ్ళేది లేదు. సో ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఓనీ ఆంటీని అయితే గైడెన్స్తో నేను ఫోన్ చేసి అడిగి ఏం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే కనుక్కున్నాను. ఆటో వాడిని అడిగితే 1/2 కిలోమీటర్కి వాడు 100 రూపీస్ చెప్పాడు. సైలెంట్గా నేను నడుచుకుంటా వెళ్ళాను అనమాట. అండ్ అన్ని బస్ స్టాప్స్ మీరు నమ్మకండి, కొంతమంది అన్నాడు డైరెక్ట్ బస్ లేదు లేదు అని చెప్పేసి, నేను అలా అడిగి అడిగి ఒక 1/2 అవర్ వేస్ట్ చేశాను. కానీ డైరెక్ట్ బస్ ఉంది, డైరెక్ట్ బస్ 25 రూపీస్ అనమాట. యాక్చువల్లీ 30 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ఇంకో విషయం చెప్పనా మీకు, అక్కడ బెంగళూరు కర్ణాటక స్టేట్లో మనకి లేడీస్కి అయితే టికెట్స్ అక్కర్లేదు, ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు కానీ అక్కడ తెలియకనే తీసుకుని తర్వాత మా మామయ్య వచ్చాక చెప్పారు. సో ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసి తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి, ఇది ఒక సొసైటీ అనమాట శివగిరి టౌన్షిప్. సో ఇక్కడ ఏంటంటే అందరూ మలయాళీసే ఉంటారనమాట. అండ్ లోపలైతే చాలా బాగుంటుంది, చెట్లు గ్రీనరీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంట. ఫైనల్గా నేనైతే రీచ్ అయ్యాను. మా బావ ఫస్ట్ చూశాడు అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు, హీ వాజ్ లిటరలీ సర్ప్రైజ్ అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా బావ ఫేస్ చూడంగానే. అండ్ తర్వాత బయటే మా అక్క మా మామయ్య అని బుడ్డోడు అయితే ఉన్నారు, వాళ్ళైతే చూడండి వాళ్ళ హ్యాపీనెస్ మీరే మీకే తెలుస్తుంది. ഞാൻ അലങ്കിൽ ഇറങ്ങിട്ട് വന്നു ഉണ്ടാണ് ഉണ്ടാണ് ഉണ്ട് അച്ചച്ചാ ഞാൻ ചിന്നെ ചിന്നെ ചിന്നെ